హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రెండు రెసిపీలు చూపించబోతున్నాను ఫస్ట్దేమో స్ప్రౌట్స్ ఇంకా ఓట్స్ వేసి దోశలు ఇంకోటి ఏంటంటే పల్లీలు టమాటోలు వేసి ఒక మంచి చట్నీ ఫస్ట్ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము ఓట్స్ ఇంకా స్ప్రౌట్స్ రెండు కలిపి ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఓట్స్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు నేను పెసరపప్పు స్ప్రౌట్స్ వేస్తున్నాను హాఫ్ కప్ వాటర్ పోసి దోశ బాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి వాటర్ ఎక్కువ పోయకండి ఎందుకంటే పెసరపప్పులో కూడా వాటర్ ఉంటుంది కదా అందుకని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫర్మెంటేషన్ కోసం కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత మూసి ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి మీకు కావాలంటే ఈ స్టేజ్లో ఒక టూ టీ స్పూన్స్ జొన్నపిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు లేదంటే తర్వాత కూడా వేసుకోవచ్చు పిండి ఫర్మెంట్ అయిపోయింది ఇప్పుడు దోశలు వేసేసుకుందాము బ్యాటర్లో కావాలంటే కొన్ని వాటర్ పోసుకొని డైల్యూట్ చేసుకోండి ఓకేనా ఎక్కువ పోయొద్దు ఎందుకంటే దోశలు సరిగా రావు ఈ బ్యాటర్లో రైస్ లేదు కాబట్టి మనకి రెగ్యులర్గా దోశలు ఎంత క్రిస్పీగా వస్తాయో ఆ కన్సిస్టెన్సీ అయితే రాదు ఎందుకంటే ఓట్స్ వేస్తున్నాం కదా ఓట్స్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అందుకని మనకు కొద్దిగా క్రిస్పీనెస్ రావాలి అంటే లో ఫ్లేమ్లో ఎక్కువసేపు దోశని రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ కొద్దిగా టూ సైడ్స్ వేసుకుంటే దోశ ఇంకా దోరగా వేగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు చట్నీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చూపిస్తున్న ఈ సిక్స్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి కూడా చేసి చూపించేస్తాను ఫస్ట్ నాన్ స్టిక్ పాన్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేయడక్కగానే ఫస్ట్ పల్లీలు వేసి ఒక టూ మినిట్స్ కానీ లేదంటే పల్లీలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు తొందరగా మాడిపోతాయి అందుకనే కలుపుతూనే ఉండాలి ఓకేనా అది మాత్రం గుర్తుపెట్టుకోండి పల్లీలు దూరగా వేగిపోయి ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత గార్లిక్ లోస్ వేసుకోవాలి ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వన్ బై వన్ వేసుకోవాలి చింతపండు తర్వాత టొమాటోలు కూడా వేసి టమాటాలు మొత్తము మెత్తగా అయ్యేంత వరకు మూత మూసి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలిపి మూత మూసేసి మీడియం ఫ్లేమ్లో టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీకు కావాలంటే ఈ స్టేజ్లో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కొన్ని ఆనియన్స్ మరి ఎక్కువ వేయకూడదు ఆనియన్స్ వేస్తే ఆ పచ్చడి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కానీ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకోసారి ఆ వర్షన్ కూడా నేను చేసి చూపిస్తాను టమాటాలు ఆల్మోస్ట్ ఉడికిపోయి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో త్రీ మినిట్స్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పచ్చడి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు అన్నీ ఉడికిపోయినాయి చూస్తున్నా పల్లీలు కానీ టమాటో కానీ పచ్చిమిరపకాయలు కానీ నేను పచ్చిమిరపకాయలు ఏం కట్ చేయలేదు అలాగే వేసేసాను ఈ మిక్స్ చల్లారిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసే టైంలో ఒకవేళ ఉప్పు తక్కువైతే ఉప్పుని యాడ్ చేసుకోండి నేను సింపుల్ తాలింపు వేసాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మీకు కావాలంటే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు అంతే అండి రెండు రెసిపీలు రెడీ అయిపోయినాయి పచ్చడి రెడీ అయిపోయింది దోశ కూడా రెడీ అయిపోయింది ఆ రెండు కలిపి కాంబినేషన్ ఎలా ఉంటుందో మీకు తిని చెప్పాలి కదా దోశ చూస్తున్నారు కదా ఎంత దూరంగా ఉందో చాలా చాలా బాగా వచ్చింది మీకు చెప్పాను కదా కొద్దిగా జొన్నపిండి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటాయి ఆ స్టిఫినెస్ వస్తుంది పచ్చడి మాత్రం అద్దిరిపోయింది దోశ కూడా యాజ్ ఇట్ ఈజ్గా చాలా బాగుంది కావాలంటే ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు దోశ పైన నేను ప్లెయిన్గా తిని ఎలా ఉందో చెక్ చేద్దామని చెప్పి చేశాను చాలా చాలా టేస్టీగా వచ్చింది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా రెసిపీని ట్రై చేయడం కూడా మర్చిపోకండి ఓకేనా